गाइस वेलकम बैक टू माय चैनल इदी सैटरडे व्लॉग अन्नमाट अंटे सैटरडे व्लॉग एंड नेनु आ रोजु मध्याह्नम लंच लोकी गुत्तंकाय करी चेसानु सो मीतो कूडा शेयर चेद्दाम चाला ईजी गुत्तंकाय गुत्तंकायंगाने टफ अंटुंटारु कदा सो ईजीगा चूपिद्दामु अन्नट्टु शेयर चेसानु सो फर्स्ट ऑयल लो आवालु जील्कर अंड कोन्नि ऑनियन्स वेसेसुकोनि कोंचेम रोस्ट चेयालि स्टफिंग रेडी चेसुकुंदाम सो दांट्लो वेंचिन चेनिक्कायलु गार्लिक धनियाल पोड़ी कारम उप्पु कोंचेम कोब्बरी एंड कोब्बरी पोड़ी वेसेसि मनं ग्रैंड चेसुकोवाली सो अदि ग्रैंड चेसुकोनि स्टफिंग की इदे अन्नमाट मेन इंपारटेंट वंकाय स्टफिंग की सो चाला बागुंटुंदि टेस्ट एम्मीगा उंटुंदि डेफिनेट्गा ट्राई चेयंडि सो तर्वात दांट्लोकि कोंचेम करिवेपाकु वेसानु अदि कोंचेम मंचिगा वेगिन तर्वात कोंचेम ग्रीन चिल्ली मी कारं तग्गट्टु ग्रीन चिल्ली वेसुकोंडि चाला 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 ईजी असलु चाला तोंदरगा कूडा अयिपोतुंदि सो अला डे अनेदि मध्याह्नं नुंचि व्लाग् अनेदि स्टार्ट चेसानु नेनु मेबी नैट् वरकु शूट चेसानु नेनु सो अंड संडे कूडा कंटिन्युएशन व्लाग्स् चेसानु सो संडे व्लाग् नेक्स्ट व्लाग् लो वस्तुंदि नेक्स्ट वीडियो लो वस्तुंदि सो सूपर फनी वीडियो अदि नेनु वरुण पॉज अंड रिलीज गेम आड़ा सो बागनिपिंचिंदि अंड इदि एक्कुव अयिपोयिंदि दींट्लो याड चेसि उंटे सो सरे अनि नेक्स्ट वीडियोलो पेट्टानु सो ईलोगा वेगिपोयायि आनियन्स अन्नी తర్వాత కొంచెం టమాటో వేసాను అంటే గ్రేవీకి కొంచెం సరిపడ ఓన్లీ వన్ టమాటో వేసాను కొంచెం పసుపు వేసాను ఎందుకంటే తొందరగా వేగుతాయి అని చెప్పి పసుపు వేసాను సో అదంతా మళ్ళీ కొంచెం మగ్గించుకున్న తర్వాత ఆల్రెడీ నేను సాల్ట్ వాటర్లో అవేమంటారు బ్రింజాల్ వేసుకొని ఉంచేసుకున్నాను చెప్తారు కదా పురుగులు అవి పోతాయి అని చెప్పి కట్ చేసుకొని ఉంచేసుకున్నా అండ్ ఇప్పుడు ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో ఆ స్టఫింగ్ అనేది నేను పెట్టేస్తున్నాను సో లోపల వరకు పెడితే ఊడిపోదు మంచిగా ఉంటుంది సో అట్లా అన్నీ పెట్టేసుకున్నా తర్వాత లాస్ట్లో ఏదైతే ఇంకా పొడి మిగులుతుంది కదా సో అది కర్రీలోకి వేసేస్తాము సో తర్వాత ప్యాన్లో మనం ఏదైతే స్టఫ్ చేసుకున్న వంకలు ఉన్నాయో అది వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి టేస్ట్కి చాలా కొంచెం అండ్ మళ్ళీ అట్లా కలిపేసేసి ఏదైతే ఇంకా మనకి మసాలా పొడి ఉంటుంది కదా ఆ పొడి వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించేసుకోవాలి వంకాయలు అనేవి అలా ఉన్న పొడి అంతా వేసేసాను అనమాట నేను చూడండి చాలా బాగనిపిస్తుంది టేస్ట్ అయితే ఒకవేళ ట్రై చేస్తే డెఫినెట్గా యాజ్ యూజువల్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి నాకు తర్వాత ఇప్పుడు నేను ఇది పొడి అంతా వేసేసి ఇన్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేస్తాను సో కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తాను సో ఇలా కలిపేసిన తర్వాత ఇలా అవుతుంది అండ్ ఇప్పుడు కొంచెం వాటర్ వేసేస్తాను మనకి ఎంత గ్రేవీ కావాలి అండ్ ఎంత థిక్ కావాలి అండ్ అంటే ఎంత లైట్కి కావాలి థిక్ కాకుండా కొంచెం లైట్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట సో అలా వాటర్ తీసేసుకొని వేసేసుకుంటున్నాను వాటర్ వేసేసిన తర్వాత ఇలా అవుతుంది అండ్ ఇప్పుడు కొంచెం నాకు కారం తక్కువైంది అనిపించి కొంచెం కారం వేసాను కొంచెం జీలకర్ర పొడి సో ప్రతి దాంట్లో నేను జీలకర్ర పొడి వేస్తాను సో డైజెషన్ బాగుతుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి వేస్తాను అది కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇట్లా ఉడికించుకోవాలి సో మీకు వంకాయలు కలర్ మారే వరకు పెట్టేసుకొని ఉప్పు కావాలంటే చూసుకోండి వాటర్ వేసాం కాబట్టి చూసేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేయడమే అండ్ ఈలోగా పెరుగు పచ్చడి కూడా చేశాను రోజు పప్పు ఫ్రై ఇవే తిని బోర్ కొట్టిందని చెప్పి ఆ రోజు అలాగా బగారా రైస్ ప్లస్ పెరుగు పచ్చడి అండ్ గుత్తొంకాయ కర్రీ చేసుకొని తినేసి ఎంజాయ్ చేశాము అండ్ ఇక్కడ నేను వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాను ఈలోగా కన్నా ఊరికే షూట్ చేస్తున్నారనమాట సరే అని చెప్పి నేను ఇలా 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 అన్నాను ఫైనల్గా ఎమ్మీ లంచ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసేస్తున్నాను అండ్ సూపర్ టేస్ట్ వచ్చిందండి నిజంగా డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ గుత్తొంకాయ అనగానే చాలా కష్టం అనుకుంటారు బట్ ఇది చాలా చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఫైనల్గా నేను వండినవన్నీ మీతో చూపిస్తున్నాను అనమాట షేర్ చేస్తున్నా సో సాటర్డే కాబట్టి యాజ్ యూజువల్గా మాకు బయట పనులు ఉంటాయి సో దానికోసమని నెక్స్ట్ తినేసిన తర్వాత ఫోరమ్ వాళ్ళకి వెళ్ళాం ఇక్కడికి అన్న అంటున్నాడు రెడీ నేను రెడీ తినడానికి అని చెప్పి
సో సర్వ్ చేసేసుకొని తినేసేసాము. అండ్ మీరు ఏం చేశారు స్పెషల్స్ ఆ రోజు, అండ్ ఆ మీ వీకెండ్ ఎలా గడిచిందో నాకు డిఫరెంట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫైనల్గా తినేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రెస్ట్ తీసేసుకొని అండ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాం ఫోరం వాల్కి. సో కొంచెం పనులు ఉన్నాయన్నమాట తీసుకునేవి, సో వెళ్ళాము. ఇక్కడ నేను అంటున్నా కన్నాతో ఇంత సిన్సియర్గా కార్లో కూడా మాస్క్ వేసుకున్నారు అని చెప్పి అంటున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ నర్సరీ చూపిస్తున్నా, మా చెట్లు చూసి ఎక్కడ తీసుకున్నారని కూడా చాలామంది అడిగారు. ఇంటి ముందరే ఇలా నర్సరీస్ ఉన్నాయి, సో అవే చూపిస్తున్నాను నేను. ఇలా అందరు కార్లు ఆపుకొని తీసేసుకుంటా ఉంటాను అనమాట, చాలా ఫ్రెష్గా ఉంటాయి ప్లాన్స్ అనేవి కూడా. అండ్ ఫైనలీ ఫోరం మాల్కి రీచ్ అయిపోయాం. సో పక్కనే ఉంటుంది కాబట్టి అంటే దగ్గరలో ఉన్న మాల్లోనే తీసుకోవాలి కదా అన్నీ, ఇంకా సో అందుకే మాకు ఇది దగ్గర ఉందని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోతుంటాం. అండ్ అక్కడ ఏం షూట్ చేయలేదు, చాలాసార్లు చూపించాను అని ఫోరం మాల్కి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఫోరం మాల్కి వెళ్ళాము, ఇవాళ సాటర్డే కాబట్టి యాజ్ యూజువల్గా పన్ను ఉంటాయి మాకు. వెజిటేబుల్స్ కొనడం, ఫ్రూట్స్ కొనడం, అంటే వీక్కి సరిపడా ఫ్రూట్స్ కొనడం, ఇంకేదైనా గ్రోసరీస్ ఉంటాయి గ్రోసరీస్ తీసుకోవడం, అలాంటివి వచ్చామన్నమాట ఫోరం మాల్లో. నాకు కొంచెం షవర్ జెల్స్ అవి కావాల్సి ఉంటే వచ్చాం. సో అది అయిపోయిన వెంటనే ఇప్పుడు పొలిమేర అంటే వెజిటేబుల్స్ తీసుకోవడానికి వచ్చాము. సో ఈ షాప్లో అండ్ కన్నా వెళ్ళారు తీసుకొని రావడానికి. అండ్ దీని తర్వాత మేము మళ్ళీ మా ఇంటి కింద, ఇవాళ సాటర్డే కాబట్టి సంత్ ఉంటుంది వెజిటేబుల్స్ది. సో చాలా బాగుంటుంది అన్నమాట, ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి, ఫ్రెష్ ఆకుకూరలు దొరుకుతాయి. అండ్ ఇక్కడ తీసేసుకొని ఆకుకూరల కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్ళాలి. అండ్ ఇది ఎక్కువసారి చాలాసార్లు షేర్ చేశాను అందుకే ఇంకా నేను దిగలేదు, కన్నా తీసుకొస్తాను చెప్పారు. సో సంత చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో, సో అందరికీ తెలుసు బట్ మా దగ్గర ఎలా ఉంటుందో చూపిస్తాను, ఎంత ఫ్రెష్గా ఉంటాయో చూపిస్తాను. సో ఇంటి దగ్గరకు వచ్చేసాము అండ్ సంత స్టార్ట్ అయింది. అప్పటికే చీకటి అవుతూ ఉండింది అండ్ ఫైనల్గా వచ్చాం. ఇక్కడ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అన్నీ, సో వాళ్ళు ఫామ్ నుంచి తీసుకొస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ ఆకుకూరలు ఇంకా ఫ్రెష్ ఉంటాయి అన్నమాట, సో అందుకే ఇక్కడ ఇవి తీసుకుంటాము. అండ్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నిజంగా అసలు. అండ్ అక్కడ తీసేసుకొని అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాం మళ్ళీ ఇంటికి. సో తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, అంటే అపార్ట్మెంట్స్లోనే పక్కన బ్లాక్ అనమాట. సో వెళ్ళాను, అక్కడ ఈ ర్యాబిట్స్ చూశాను. ఇన్స్టాగ్రామ్లో పెడితే మీ పెట్టాను అడిగారు. లేదు, ఫ్రెండ్ వాళ్ళది ఇది. సో తను ఎంత బాగా పట్టుకుందో చిన్న బేబీ అయినా నేను చాలా భయపడ్డా. అండ్ దాంతో కాసేపు సరదాగా ఎంజాయ్ చేశాము అండ్ మీకు కూడా షేర్ చేశాను. సో ఫుడ్ పెట్టేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోయా. అలా నా సాటర్డే అనేది ఎండ్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చాక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బై గాయ్స్.